హలో ఎవరివన్ వెల్కమ్ టు ద హర్షి డిఎస్సీ క్లాసెస్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి సెవెంత్ క్లాస్ సెవెంత్ క్లాస్ సోషల్కి సంబంధించి సెకండ్ సెమిస్టర్లో ఉండేటటువంటి లెసన్స్ అయితే చూద్దాం ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్కి సంబంధించినటువంటి కంప్లీట్ లెసన్స్ అయితే చేయడం జరిగింది ఆ వీడియోస్ అయితే ప్లేలిస్ట్లో ఉన్నాయి ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఈ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి ఫస్ట్ లెసన్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యము ఈ మొఘల్ సామ్రాజ్యంలో వచ్చేసి మనకు ఏ ఏ టాపిక్స్ కవర్ అవుతాయంటే ఫస్ట్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యం యొక్క పాలకుల గురించి అలాగే మొఘల్ కాలంలో వారి యొక్క సామాజిక రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితుల గురించి నెక్స్ట్ వచ్చేసి వారి కళలు మరియు వాస్తుశిల్పాల గురించి నెక్స్ట్ సమకాలీన రాజ్యాల గురించి అయితే ఉంటాయి లెసన్లకు అయితే వెళ్దాం ఇక్కడ మీరు ఈ కింది చిత్రాన్ని చూసారా అనిచ్చారు ఇక్కడ మనకు పిక్చర్ ఇచ్చారు కదా ఇది వచ్చేసి మనకు ఎర్రకోట ఈ కోటను మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించారు మనం ఇందాక చూసాం కదా ఆ ఎర్రకోటను ఎవరిని నిర్మించారంటే షాజహాన్ నిర్మించాడు మధ్యయుగ భారతదేశ చరిత్రలో మొఘలుల అభ్యున్నతి గొప్ప మార్పులను తీసుకువచ్చింది వీరు పరిపాలన విధానంలో అవలంబించినటువంటి నూతన పోకడలు వారి పరిపాలన అనంతరం భారత ఉపఖండాన్ని పాలించినటువంటి రాజులకు ఒక రాజకీయ వారసత్వాన్ని మిగిల్చే అన్నాన్ని కాదనలేము అంటే ఏంటంటే మన భద్ర మధ్యయుగ భారతదేశ చరిత్రలో వచ్చేసి మొఘల్ సామ్రాజ్యానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అయితే ఉందన్నమాట ఎందుకంటే ఈ మొఘల్ సామ్రాజ్యంలో వచ్చేసి వారి యొక్క పరిపాలన విధానంలో వీళ్ళు కొత్త కొత్త పోకడలను అయితే అభివృద్ధి చేశారు అవి వచ్చేసి తర్వాతి తరంలో సామ్రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళకు కూడా ఒక వా రాజకీయ వారసత్వంగా అంటే వాళ్ళు అవ అవలంబించినటువంటి పద్ధతులు కానీ ఇవన్నీ వచ్చేసి వాళ్ళ సామ్రాజ్యాన్ని అభివృద్ధి చేసుకోవడంలో సహాయపడ్డాయి నెక్స్ట్ వచ్చేసి స్వాతంత్ర దినోత్సవం రోజు భారత ప్రధానమంత్రి ఈ ఎర్రకోట నుండే జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు మనకైతే తెలుసు కదా ఈ స్వాతంత్ర దినోత్సవం రోజు వచ్చేసి ఈ ఎర్రకోట నుంచే మన ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటారు ఇది ఒకప్పటి మొఘల్ చక్రవర్తుల నివాసంగా ఉండేది ఈ ఎర్రకోట వచ్చేసి మొఘల్ చక్రవర్తుల కాలంలో వారి యొక్క నివాసం ఈ మొఘల్ సామ్రాజ్యానికి వచ్చేసి మనకు మొఘల్ సామ్రాజ్య పాలకులు ఎవరు అలాగే మొఘల్ కాలంలో సామాజిక రాజకీయ మరియు ఆర్థిక పరిస్థితులు వారి యొక్క కళలు మరియు వాస్తుశిల్పాల గురించి నెక్స్ట్ సమకాలీన రాజ్యాల గురించి అయితే ఇచ్చారు ఈ మొఘల్ సామ్రాజ్య పాలకులు ఎవరంటే ఫస్ట్ వచ్చేసి బాబరు హుమయును షేర్షా ఇతరులు నెక్స్ట్ వచ్చేసి హుమయును అక్బరు జహాంగీరు షాజహాను అలాగే ఔరంగజేబ్ వచ్చేసి ఈ మొఘల్ సామ్రాజ్యం యొక్క పాలకులు అలాగే వీరి యొక్క రాజకీయ పరిపాలనలో వచ్చేసి వీళ్ళు రాచరిక పాలనలో సుబాబులు సర్కార్లు అలాగే పరిగణాలుగా విభజించారు నెక్స్ట్ వీరి యొక్క సాంఘిక వ్యవస్థ అంటే మున్సబ్దారులు నెక్స్ట్ వీరి యొక్క ఆర్థిక వ్యవస్థ వచ్చేసి ఒకే విధమైనటువంటి కరెన్సీ రూపాయి వచ్చేసి వెండి వెండి అలాగే ధామ్ వచ్చేసి రాగి జబితొచ్చేసి నూతన రెవెన్యూ విధానం ఇలాంటి విధానాలు వచ్చేసి వీరి యొక్క ఆర్థిక వ్యవస్థలో అవలంబించారు నెక్స్ట్ వీరి యొక్క కళలు మరియు వాస్తుశిల్పాల గురించి వస్తే ఎర్రకోట కూడా వచ్చేసి మనకు ఈ మొఘల్ సామ్రాజ్య కాలంలోనే కట్టారు ఈ ఎర్రకోట ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది తాజ్మహల్ కూడా వచ్చేసి మనకు షాజహానే కట్టారు ఇది వచ్చేసి ఆగ్రాలో ఉంది నెక్స్ట్ సలీం చిస్తీ సమాధి బులంద్ దర్వాజా ఫతేపూర్ సిక్రీలో ఉన్నాయన్నమాట నెక్స్ట్ సమకాలీన రాజ్యాలలో వచ్చేసి శివాజీ మరాఠా రాజ్యాలు ఇవి వచ్చేసి సమకాలీన రాజ్యానికి సంబంధించినటువంటి అంశాలు ఫస్ట్ ఈ లెసన్లో ఉండేటటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసి మొఘల్ పాలకులు ఢిల్లీ సుల్తాన్లలో చివరి పాలకులైనటువంటి ఇబ్రహీం లోడి క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరులో పానిపట్టు యుద్ధంలో ఓడించి బాబరు మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఈ మొఘల్ సామ్రాజ్యానికి ముందైతే ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తూ ఉన్నారనమాట ఈ ఢిల్లీ సుల్తాన్లో లాస్ట్ వా లాస్ట్ ఎవరంటే ఇబ్రహీం లోడీ ఈ ఇబ్రహీం లోడీని పానిపట్టు యుద్ధంలో ఈ బాబర్ ఓడించి ఇక్కడ మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే స్థాపించారు దీంతో మొఘల్ సామ్రాజ్యం ప్రారంభమైనది ఈ పానిపట్టు యుద్ధంలో వచ్చేసి ఈ ఇబ్రహీం లోడీ ఓడిపోయిన తర్వాత బాబర్ ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు ఆ పానిపట్టు యుద్ధం తర్వాతనే ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది ప్రారంభమైనది మొట్టమొదటిసారి మందుగుండు సామాగ్రిని తుపాకీ మందు ఫిరంగులను నా యుద్ధాలలో ఇది ఒకటి ఈ పానిపట్టు యుద్ధం ఏంటంటే మొదటిసారి వచ్చేసి ఈ మందుగుండు సామాగ్రి అలాగే తుపాకీ మందు ఈ ఫిరంగులను వాడినది ఫస్ట్ ఏ యుద్ధం అంటే పానిపట్టు యుద్ధం నుంచే స్టార్ట్ చేశారు ఈ సామ్రాజ్యం పశ్చిమాన సింధు నది ప్రా ప్రాంతము వాయువ్యంలో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ ఉత్తరాన కాశ్మీర్ నుండి తూర్పున ఈనాటి అస్సాము బంగ్లాదేశ్ యొక్క ఉన్నత భూములు మరియు దక్షిణాన దక్కన్ పీఠభూమి వరకు విస్తరించింది ఈ మొఘల్ సామ్రాజ్యం అయితే పశ్చిమాన వచ్చేసి సింధు ప్రాంతం వరకు అలాగే వాయువ్యంలో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ వరకు నెక్స్ట్ ఉత్తరాన్ని వచ్చేసి కాశ్మీర్ ను కాశ్మీర్ నుంచి ఇప్పుడు ఉండేటటువంటి అస్సాం బంగ్లాదేశ్ యొక్క వరకు నెక్స్ట్ దక్షిణాన ఎంతవరకు అంటే దక్కన్ పీఠభూమి వరకు ఈ మొఘల్ సామ్రాజ్యం అనేది విస్తరించింది బాబర్ గురించి చూద్దాం బాబర్ వచ్చేసి ఈ మొఘల్ సామ్రాజ్యంలో క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరు నుంచి పదహైదు వందల ముప్పై వరకు అయితే పరిపాలన సాగించారు బాబర్ వచ్చేసి మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించి క్రీస్తు శకం పదహైదు వందల ఇరవై ఆరులో భారతదేశంలో మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని వచ్చేసి మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత ఈ మొదటి పానిపట్టు యుద్ధం తర్వాత వచ్చేసి అంటే పదహైదు వందల అరవై ఆరులో ఈ బాబర్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించారు తన సామ్రాజ్యాన్ని బలమైన పునాదులను నిర్మించడానికి అనేక దండయాత్రలలో నిమగ్నమయ్యాడు పరిపాలనపై దృష్టి సాధించడానికి అతనికి తగిన సమయం కూడా దొరకలేదు అంటే ఏంటంటే ఇతను ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసము ఎన్నో అంటే అనేక దండయాత్రలు చేయడం అయితే జరిగింది అలాగే చేసిన తర్వాత ఇతను ఆ సామ్రాజ్యానికి సంబంధించి పరిపాలనపై దృష్టి సాధించాలి అనేంత సమయం కూడా దొరకలేదనమాట ఎందుకంటే అతను పదహైదు వందల ముప్పైలో బాబర్ జబ్బు పడి మరణించాడు అంటే ఇతను పరిపాలన తక్కువ కాలమే చేశాడనమాట ఎందుకంటే అతనికి జబ్బు పడి చనిపోవడం వల్ల ఇతను పదహైదు వందల ఇరవై ఆరు నుంచి పదహైదు వందల ముప్పై వరకు మాత్రమే తన సామ్రాజ్యాన్ని పరిపాలించాడు నెక్స్ట్ మీకు తెలుసా అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే బాబర్ తన తండ్రి వైపు తైమూర్ వంశానికి మరియు తల్లి వైపు చేంగిజ్ ఖాన్ వంశానికి చెందినవాడు ఈ బాబర్ వచ్చేసి ఇతను వారి యొక్క తండ్రి అలాగే వేరు వారి యొక్క తల్లి కూడా వారి యొక్క అనేటి వేరు వేరు అనమాట బాబర్ యొక్క తండ్రి వంశం వచ్చేసి తైమూర్ వంశము అలాగే బాబర్ యొక్క తల్లి యొక్క వంశం వచ్చేసి చేంగిజ్ ఖాన్ వంశానికి సంబంధించినవాడు మొఘలులు అంటే మంగోలుల వారసులు అనమాట మొఘలులు ఎవరంటే మంగోలుల వారసులు తమను చేంగిజ్ యొక్క రెండవ కుమారుడైన చగాయత్ అనే పేరు మీద చగతాయిడ్లు పిలుచుకోవడానికి ఇష్టపడేవారు ఈ మొఘల్ అనే పదం వచ్చేసి మంగోల్ అనే పదం నుంచి వచ్చింది ఈ మొఘల్ సామ్రాజ్యం అంటాం కదా ఈ మొఘల్ అనే పేరు దేని నుంచి వచ్చిందంటే మంగోల్ అనేటటువంటి పేరు నుంచి వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఈ బాబర్ తర్వాత హుమయూన్ అనమాట హుమయూన్ పదహైదు వందల ముప్పై నుంచి పదహైదు వందల నలభై వరకు నెక్స్ట్ పదహైదు వందల యాభై ఐదు నుంచి పదహైదు వందల యాభై ఆరు వరకు పరిపాలన సాగించారు బాబర్ తర్వాత అతని కుమారుడైనటువంటి హుమయున్ సింహాసనానికి వచ్చారు బాబర్ వచ్చేసి జబ్బు పడి మరణించడం వల్ల నెక్స్ట్ అతని కొడుకైనటువంటి అయినటువంటి అయితే సింహాసనాన్ని అధిష్టించాడు కానీ హుమయన్ సోదరులు సకాలంలో సహాయం చేయనందున ఆఫ్ఘన్ రాజైనటువంటి షేర్ షా ఓడింపబడి సింహాసనాన్ని కోల్పోయాను షేర్షా హుమయన్ను చౌసా ఖనౌజ్లలో ఓడించి తరిమి తరిమివేశను హుమయన్కు ఇరాన్లో సఫా విదిషా యొక్క సహాయం లభించను అతడు పదహైదు వందల యాభై ఐదులో తిరిగి ఢిల్లీని ఆక్రమించుకొనెను కానీ పదహైదు వందల యాభై ఆరులో ప్రమాదవశాత్తు మరణించాడు ఇక్కడ వచ్చేసి ఈ బాబర్ తర్వాత ఈ హుమయను తన పరిపాలన రాజ్యాన్ని అయితే తీసుకోవడం జరిగింది కాకపోతే ఏంటంటే వారి యొక్క సహోదరులు ఇతనికి సహాయం చేయకపోవడంతో ఇతను తన రాజ్యాన్ని కోల్పోయాడు అలాగే ఇతన్ని ఈ రాక్కి తరిమి వేశారనమాట అక్కడ వారి యొక్క సహాయంతో అంటే సావిత్ షా యొక్క సహాయంతో ఇతను మళ్ళీ పదహైదు వందల యాభై ఐదవ సంవత్సరంలో తిరిగి ఢిల్లీని ఆక్రమించుకొని ఆక్రమించుకొని అయితే సాగించాడు కానీ ప్రమాదవశాత్తు పదహైదు వందల యాభై ఆరులో మరణించాడు నెక్స్ట్ షేర్షా షేర్షా వచ్చేసి క్రీస్తు శకం పదహైదు వందల నలభై నుంచి పదహైదు వందల నలభై ఐదు వరకు ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని మొగల్ మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించారు షేర్షా సూర్య యొక్క ఒక ఆఫ్ఘాన్ నాయకుడు అతను స్వశక్తితో అభివృద్ధి చెందాడు హుమయన్ను రెండుసార్లు ఓడించి ఢిల్లీలో సూర్వంశాన్ని స్థాపించాడు ఈ షేర్షా వచ్చేసి ఒక ఆఫ్ఘన్ నాయకుడు అనమాట అతను స్వశక్తితో అభివృద్ధి అంటే తన రాజ్యాన్ని తన రాజ్యాన్ని విస్తరించుకుంటూ వస్తూ ఉన్నాడు అయితే ఈ హుమయూన్ని రెండు సార్లు ఓడించి తర్వాత ఢిల్లీలో సూర్వంశాన్ని స్థాపించాడు ఢిల్లీపై నియంత్రణ సాధించిన తర్వాత అతడు అనేక ఇతర ముఖ్యమైన యుద్ధాలలో విజయం సాధించాడు తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుండి బెంగాలు మరియు మాల్వా వరకు విస్తరించారు ఈ శేర్షా వచ్చేసి ఈ ఢిల్లీపై నియంత్రణ అంటే ఈ ఢిల్లీని ఆక్రమించుకున్న తర్వాత అతను ఎన్నో యుద్ధాలను చేసి తన సామ్రాజ్యాన్ని కాబూల్ నుంచి బెంగాలు మరియు మాల్వా వరకు విస్తరించారు అతను గొప్ప యుద్ధ వీరుడే కాక పరిపాలనా దక్షకుడు కూడా క్రీస్తు శకం పదహైదు వందల నలభై ఐదులో ఒక పేరుడు కారణంగా అతడు చనిపోయాడు ఐదు సంవత్సరాల పరిపాలనలో అతడు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాడు షేర్షా తర్వాతి వారసుల అసమర్థత కారణంగా హుమైను పదహైదు వందల యాభై ఐదులో ఢిల్లీని తిరిగి స్వాధీనం చేసుకున్నాడు ఇక్కడ వచ్చేసి షేర్షా వచ్చేసి గొప్ప యుద్ధవీరుడు అనమాట అలాగే పరిపాలన దక్షకుడు కూడా కానీ ఏంటంటే ఇతను అకారణంగా కారణంగా వందల నలభై ఐదులో ఒక పేరుడు వలన మరణించాడు ఇతను పరిపాలించిన కాలం ఐదు సంవత్సరాలే అయినప్పటికీ కూడా ఇతను ఎన్నో సంస్కరణలైతే ప్రవేశపెట్టాడు కానీ ఇతని తర్వాతి వారసులు అసమర్థత కారణంగా మళ్ళీ తిరిగి హుమయను ఢిల్లీని ఆక్రమించుకున్నారు నెక్స్ట్ వచ్చేసి అక్బర్ అక్బర్ వచ్చేసి పదహైదు వందల యాభై ఆరు నుంచి పదహారు వందల ఐదు వరకు అయితే ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు తన తండ్రి హుమయ్యను చనిపోయే నాటికి అక్బర్ వయసు కేవలం పదమూడు సంవత్సరాలే అక్బర్ చిన్నవాడైనందున అతని సంరక్షలు ఖాన్ అక్బర్ తరఫున పరిపాలన సాగించారు అక్బర్ పంజాబ్లో ఉన్నప్పుడు హేము ఢిల్లీలో తన పరిపాలన స్థాపించాడు భైరంఖాన్ మార్గదర్శకత్వంలో జరిగిన రెండవ పానిపట యుద్ధంలో అక్బరు హేముని ఓడించాడు ఆ తర్వాత మొఘలుడు విశాలమైన సామ్రాజ్యాన్ని స్థాపించగలిగారు క్రీస్తు శకం పదహైదు వందల అరవై ఒకటి నుంచి పదహైదు వందల తొంభై మధ్య కాలంలో మాల్వా చునార్ గోండ్వానాలను జయించి సామ్రాజ్యాన్ని విస్తరింపజేశాడు రాజపుత్ర రాజ్యాలను కూడా ఆక్రమించాడు ఇక్కడ వచ్చేసి హుమయూన్ చనిపోయిన తర్వాత హుమయూన్ కుమారుడైనటువంటి అక్బరు ఇక్కడ నెక్స్ట్ ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు ఈ హుమయన్ చనిపోయేటప్పుడు ఈ అక్బర్ వయసు ఎంత అంటే పదమూడు సంవత్సరాలు అనమాట అప్పుడు ఇతని సంరక్షకుడైనటువంటి భైరం ఖాన్ తోటి ఇతను రెండవ పానిపట్టు యుద్ధం చేయడం జరిగింది ఆ రెండవ పానిపట్టు యుద్ధంలో కూడా ఈ యుద్ధంలో గెలిచేసి వీరి యొక్క సామ్రాజ్యాన్ని సుదీర్ఘంగా విస్తరించగలిగారు నెక్స్ట్ అనేక మంది రాజపుత్రులు తమ కుమార్తెలను అక్బర్కిచ్చి వివాహం చేసి లొంగిపోయారు కానీ మేవాడ్ పాలకుడైనటువంటి మా మహారాణా ప్రతాప్ అక్బర్తో జీవితాంతం పోరాటం చేశారు ఇక్కడ వచ్చేసి అక్బర్ తోటి చాలా మంది రాజపుత్రులు వచ్చేసి అనేక మంది రాజులు వచ్చేసి తమ సామ్రాజ్యాల కోసం వారి యొక్క కుమారులను అక్బర్కిచ్చి పెళ్లి చేశారన్నమాట కానీ మేవాడ్ పాలకుడైనటువంటి మహారాణా ప్రతాప్ వచ్చేసి అక్బర్ తోటి జీవితాంతము పోరాటం చేస్తూ ఉన్నాడు చిత్తోడు తప్ప మిగిలిన అన్ని కోటలకు తిరిగి స్వాధీనం చేసుకున్నాడు అక్బర్ దక్షిణ భారత రాజ్యాలపై కూడా దండెత్తాడు శకం పదహారు వందల ఐదులో అతడు చనిపోయిన తర్వాత జహంగీర్ సింహాసనానికి వచ్చాడు ఇతను వచ్చేసి పదహారు వందల ఐదులో అక్బర్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ అక్బర్ తర్వాత అతని కుమారుడైనటువంటి జహంగీర్ అయితే సింహాసనానికి వచ్చారు నెక్స్ట్ మీకు తెలుసు అనే దాంట్లో ఏమి ఇచ్చారంటే బీర్బల్ గురించి ఇచ్చారు రాజా బీర్బల్ అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడు ఈ బీర్బల్ వచ్చేసి అక్బర్ చక్రవర్తికి సన్నిహితుడు అక్బర్ ఆస్థానంలో బీర్బలు గొప్ప గాయకుడు మరియు కవి ఈ బీర్బల్ వచ్చేసి ఈ అక్బర్ ఆస్థానంలో గొప్ప కవి అలాగే గాయకుడు అక్బరు అతని వల్ల ఎక్కువగా ప్రభావితుడయ్యాడు ఈ బీర్బల్ వచ్చేసి ఈ అక్బరు ప్రభావితుడయ్యాడు అహ్మద్ నగర్ రాణి అయిన చాంద్ బీబీ అక్బర్ అధికారాన్ని వ్యతిరేకించినటువంటి మహిళ ఈ అహ్మద్ నగర్ రాణి ఎవరంటే చాంద్ బీబీ వచ్చేసి ఈ అక్బర్ అధికారాన్ని అనమాట నెక్స్ట్ జహంగీర్ సలీం అక్బరుడు అక్బర్ వారసుడు అతడు జహంగీర్ ప్రపంచ విజేత అనే బిరుదుతో సింహాసనాన్ని అధిష్ఠించాడు అతను వాణిజ్యం మరియు వస్తువుల తయారీపై కొన్ని స్థానిక పనులను విధించాడు జహంగీర్ నల్లమందుకు బానిస అవ్వటమే కాకుండా పాలన వ్యవహారాలను నిర్లక్ష్యం చేశాడు మరియు మొహర్నీషా అలాగే అంటే నూర్జహాన్ ప్రభావానికి లోనయ్యాడు నెక్స్ట్ వచ్చేసి షాజహాన్ షాజహాన్ వచ్చేసి జహాంగీర్ కుమారుడు ఈ షాజహాన్ ఎవరంటే జహాంగీర్ కుమారుడు ఇతను వచ్చేసి పదహారు వందల ఇరవై ఎనిమిది నుంచి పదహారు వందల యాభై ఎనిమిది వరకు ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించారు షాజహాన్ కాలం అనేక భవన నిర్మాణాలకు ప్రసిద్ధి చెందింది ఈ షాజహాన్ ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలించేటప్పుడు అనేక భవన నిర్మాణాలను అయితే చేశారు ఇతని కాలంలో కూడా దక్కన్ ప్రాంతమైనటువంటి దండయాత్రలు కొనసాగాయి సామ్రాజ్యంలో అనేక మంది సామంతులు ప్రముఖుల తిరుగుబాట్లు జరిగాయి క్రీస్తు శకం పదహైదు వందల యాభై ఏడు యాభై ఎనిమిదిలో షాజహాన్ కుమారుల్లో కూడా వారసత్వంపై పోరాటం జరిగింది వారిలో ఔరంగజేబు అతని ముగ్గురు సోదరులను చంపి సింహాసనాన్ని అధిష్ఠించాడు షాజహాన్ జీవితాంతం ఆగ్రా జైల్లో నిర్బంధించబడ్డాడు ఇక్కడ వచ్చేసి ఈ జహంగీర్ తర్వాత ఈ షాజహాన్ వచ్చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని అయితే పరిపాలించాడు కాకపోతే ఈ షాజహాన్ పరిపాలన సాగించే టైంలో వచ్చేసి వారి యొక్క కుమారులల్లోనే వారసత్వం మీద కోరికతో వారి యొక్క సోదరులను ఈ ఔరంగజేబు వచ్చేసి చంపేసి ఇతను ఈ మొఘల్ సామ్రాజ్యాన్ని ఈ ఔరంగజేబు పరిపాలిస్తాడు అలాగే అతని తండ్రి అయినటువంటి షాజహాన్ వచ్చేసి జీవితాంతరం ఆగ్రా జైల్లో నిర్బంధిస్తాడు నెక్స్ట్ షాజహాన్ తర్వాత ఔరంగజేబు షాజహాన్ యొక్క చిన్న కుమారుడు అయినటువంటి ఔరంగజేబు పద పదహారు వందల యాభై ఎనిమిది నుంచి పదిహేడు వందల ఏడు వరకు అయితే పరిపాలన సాగించాడు అతడు ముస్లిం మతాచారుల పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఉండి ఖురాన్ బోధనలకు అనుగుణంగా తన జీవితాన్ని గడిపాడు ఇతర మతాల ఎడల సహనాన్ని పాటించలేదు ప్రధానంగా తనకు మత సహనం లేని కారణంగా అస్సాం రాజస్థాన్ పంజాబ్ డెక్కన్ మొదలగు ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో తిరుగుబాట్లను ఎదుర్కొన్నాడు ఈ ఔరంగాజే వచ్చేసి ముస్లిం వాటి ముస్లిం మతాచారులకు కొంచెం ఎక్కువగా శ్రద్ధ అయితే చూపే చూపిస్తూ ఉండేవాడు అనమాట అందువల్ల చాలామంది ఇతర మతస్థులు అక్కడ తిరుగుబాట్లు అనేటివి ఎదురయ్యాయి గురుతేజ్ బహదూర్ గురుగోవింద్ సింగ్ మరియు శివాజీ మొదలగు వారు తిరుగుబాట్లు చేశారు శివాజీ స్వతంత్ర మరాఠా రాజ్యాన్ని స్థాపించడంలో విజయవంతమయ్యాడు ఇక్కడ వచ్చేసి వీరి యొక్క ఈ శివాజీ వచ్చేసి స్వతంత్ర మరాఠా అనే రాజ్యాన్ని స్థాపించాడనమాట వారిలో శివాజీ మరణం తర్వాత మఠాలను జయించడానికి ఔరంగజేబు దక్కనపై దండ ఎత్తాడు ఇతను ఇక్కడ శివాజీ స్థాపించినటువంటి మఠాలను కూడా అతను అతను దక్కించుకోవాలనే ఉద్దేశంతో ఈ ఔరంగజేబు దక్కన్ ప్రాంతంపై దండెత్తుతాడు కానీ మఠాలను జయించలేకపోయాడు ఔరంగజేబు పదహారు వందల ఎనభై ఐదులో బీజాపూరు పదహారు వందల ఎనభై ఏడులో గోల్కొండను జయించాడు అతని మరణం తర్వాత అతని కొడుకుల మధ్య వారసత్వ పోరాటం అనేది జరిగింది